India's finest Medicover hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. Hanmakonda jilla Elkaturthi mandalam jarigina road pramadamlo naluguru chanipoyaru muguru paristhiti vishamam undamanna vishayam manam ippudike telichedam jarigindi aithe chustunnam iyala mugurini kuda vaari paristhiti vishamanga undadanto vaarini MGM ku tarlinchina paristhiti aithe MGM lo chikitsa కష్టంగా ఉంటుంది, వాళ్ళకి ఇంకా ప్రాణహాని జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళ బంధువులు వచ్చేసి వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ పెంచికెళ్లపేటలో జరిగిన ఈ ఎర్టిగాలో ఏడుగురు వెళ్తున్న సమయం లోపల ఎదురుగా ఎస్కలారి వచ్చి కొట్టేయడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉంది, అందులో ఇద్దరిని షిఫ్ట్ చేస్తున్నారు. మరొకరి పరిస్థితి అయితే వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఉంది. అందులో చూస్తున్నాం మంతెన రేణుక 60 సంవత్సరాలు ఉంటుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెని వెంటిలేటర్పై ఉండడంతో కదల్చలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మంతెన భార్గవ్ని మంతెన శ్రీదేవిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. చూస్తున్నాం మొత్తానికి ఇక్కడ అంతా కూడా విషాదకరమైన వాతావరణం ఉంది MGM లోపల. ఈ వీరి బంధువులు ఎలకతుర్తి నుండి రావడం కాస్త ఆలస్యమైన దగ్గరలో ఉన్న బంధువులు అయితే వచ్చి ఉన్నారు. ఇలా వారి స్నేహితులు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి వారికి సహాయం చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి ఏంటి, ఏం జరిగిందని తెలిసింది, ఎందుకు వచ్చారు ఇక్కడ? వాళ్ళు మేము మా గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో పెట్టడం జరిగింది. తర్వాత మాకు అక్కడ ఉన్న పరిచయస్తులు కూడా మాకు ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నలుగురు చనిపోవటం జరిగింది. ఇద్దరిని వాళ్ళకు మెరుగైన చికిత్స అందించడం కోసం అని చెప్పని వాళ్ళని శ్రీదేవిని తర్వాత భార్గవ్ని గార్డియన్ హాస్పిటల్కు షిఫ్ట్ చేసి వాళ్ళకు మెరుగైన చికిత్స అందిద్దామనే ఉద్దేశంతో మేము షిఫ్ట్ చేసినాం అక్కడ. మేమంతా ఏటూరు నాగారం వాస్తవ్యులము. మేమంతా వాళ్ళకు సహాయం చేద్దామనే ఆలోచనతో ఇక్కడ దగ్గరలో ఉన్నాం కాబట్టి, హన్మకొండలో ఉంటున్నాం మేము, వాళ్ళకు సహకరించడానికి వచ్చినాం కాబట్టి. జరిగిందని చెప్పి మీకు తెలిసింది వీరికి? అది ఇస్కలారికి వీళ్ళు కారులో ఎటునారం నుంచి జాతర అది మన వేములవాడకు వెళ్తున్న సందర్భం లోపల వాళ్ళ ఇస్కలారికి కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల స్పాట్లో వాళ్ళు డెడ్ అయినట్టు మాకు తెలుస్తుంది. రైట్, ఇలా చూస్తున్నాం వీరు వెమ్లవాడకు వెళ్తున్న క్రమం లోపల ఎలకతుర్తి పెంచికలపేట ప్రాంతంలో ఇవాళ ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ యాక్సిడెంట్లో జరిగిన సమయంలో డ్రైవర్ కూడా మాల మీదనే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదు, దానివల్ల ప్రమాదం జరిగింది. ముందు కూర్చున్న ఇద్దరు, వెనక కూర్చున్న ఇద్దరు, నలుగురు చనిపోయారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంటే చికిత్స కోసం MGMకి తీసుకొచ్చారు. చెప్పండి అసలు ఏం జరిగిందని తెలిసింది, ఏం జరిగింది? వేములవాడ దర్శనానికి వెళ్ళారండి, రాత్రి 8 గంటలకు బయలుదేరారు. అక్కడ మాకున్న సమాచారం 8 గంటలకు బయలుదేరి ఎలకతుర్తి ప్రాంతానికి రాగానే 12:30, 1 గంట మిడ్నైట్ ఉంది. మిడ్నైట్లో అటు నుండి లారీ వచ్చి లారీ గుద్దిందండి. అక్కడికక్కడ నలుగురు స్పాట్ అక్కడికక్కడ డెత్ అయ్యారు. ఇంకా ముగ్గురు ఇంజూర్ అయ్యారండి. ముగ్గురు ఇంజూర్ అయితే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది MGMలో. ఇక్కడ నుంచి గార్డియన్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇద్దరిని, ఒక ఆమె సీరియస్ కండిషన్లో ఉంది, ఇక్కడనే పెట్టమని చెప్పి డాక్టర్లు చెప్పారు. వారి సూచన మేరకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇద్దరిని గార్డియన్ షిఫ్ట్ చేశాం. అంటే ఎందుకంటే ఈ ప్రమాదంలో చనిపోయేంతగా ఎందుకు జరిగి ఉంటుంది? ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదా, ఏం జరుగుతుంది తెలియదండి. అది ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఆ వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా లేదా తెలియదు. ఆ వెహికల్ ఎవరిది అనేది కూడా ఐడియా లేదు. వీళ్ళకు కూడా అంత వెహికల్ హైర్ చేసుకొని వెళ్ళినరా, వీళ్ళకు స్తోమతనైతే చాలా బీదవాళ్ళు. వీళ్ళు కూడా చేతి వృత్తులు చేసుకొని జీవనం సాగించేవాళ్ళు. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియదండి. తెలిసిన తర్వాత చూస్తాం. ఇప్పుడైతే ఇద్దరిని అయితే ప్రైవేట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా 4 ఆల్రెడీ చనిపోయినరు. వాళ్ళకి ఇప్పుడు ఆ పిటిషన్ ఇవ్వడం కోసం వాళ్ళ రిలేషన్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు పిటిషన్ ఇవ్వగానే మోస్ట్లీ 2 అవర్స్లో పోస్ట్మార్టం కూడా అయిపోతుందండి. ఆల్రెడీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది, ఫోరెన్సిక్ డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వన్స్ వాళ్ళకు పోలీసు వాళ్ళు పిటిషన్ తీసుకోగానే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారండి. రైట్, ఇక్కడ చూస్తున్నాం సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బంధువు ఉన్నారు ఇక్కడ. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి అసలు ఏమవుతారు మీకు, ఏం జరిగింది? ఫ్రెండ్ అవుతారండి. నా ఫ్రెండ్ క్లాస్మేట్ అవుతారు, మంతన భరత్. అయితే పూజ కోసం అని వెమ్లవాడ వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. కరెక్ట్ క్లారిటీ లేదు. వస్తుంటే కార్యక్రమంలో మధ్యలో నాకు మిడ్నైట్లో తెలవడం వల్ల వచ్చిన. ఇప్పుడు ఏటూరు నాగరం నుండి వారి రక్త సంబంధికులు బంధువులు ఎవరన్నా వచ్చారా? వస్తున్నారండి, ఇప్పుడే వస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ షిఫ్ట్ చేసినాం వాళ్ళ అన్నయ్య వాళ్ళని కూడా వేరే హాస్పిటల్కి.
రైట్. ఇక్కడ చూస్తున్నాం మొత్తానికి అయితే ఆ చనిపోయిన నలుగురిని మార్చూరులో ఉంచారు. వాళ్ళ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంటే ఎంజీఎంకు తీసుకురావడం జరిగింది తొలుతగా. అయితే ఎంజీఎంలో చికిత్స మీద వాళ్లకు డౌట్ ఉండి వీరిద్దరిని అయితే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ ఒక మహిళ పరిస్థితి, రేణుక పరిస్థితి చాలా విషమంగా ఉంది, వెంటిలేటర్ మీద ఉంది, అయితే కదిలిస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడనే ఉండనియండి అని చెప్పేసి ఇక్కడ వైద్యులు సూచించిన మేరకు ఇక్కడనే చికిత్స అనేది కొనసాగుతుంది. అయితే మొత్తానికి అయితే వీళ్ళు నిన్న రాత్రి ఏటూరు నగరం నుండి విమలవాడకు బయలుదేరి దర్శనం కోసం వెళ్తున్న క్రమం లోపల ఎలకతుర్తి పెంచికలపేట దగ్గర ఇసుక లారీ ఎర్టిగ మీదకి వచ్చి కొట్టేసిందని అంటున్నారు. అయితే స్థానికంగా చలి ఎక్కువగా ఉండడం, 12:30 ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల స్పష్టంగా అక్కడుండి చూసిన వారు అనేది లేకపోవడం వల్ల అసలు ఏం జరిగింది అనేది స్పష్టత రావట్లేదు. పోలీసులు అయితే గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలిస్తున్నారు, ఏ విధంగా జరిగి ఉంటుంది యాక్సిడెంట్, ఎటుకెళ్ళి ఏ వెహికల్ ఎటుకెళ్ళి వచ్చి గుద్దింది అనేది అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే నలుగురు అక్కడికక్కడే స్పాట్లో చనిపోగా ముగ్గురిని ఎంజీఎంకి తీసుకురావడం జరిగింది. ఈ ఏదైతే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు, ఎందుకంటే తను మాల మీద ఉన్నాడని చెప్పేసి తెలుస్తోంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదు, దానివల్ల చనిపోయారని చెప్పేసి అని కూడా అనుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇద్దరిని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు, ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది, చికిత్స కొనసాగుతున్న పరిస్థితి. పోస్టుమార్టం దగ్గర నలుగురిని పోస్టుమార్టం చేసిన అనంతరం వారి బంధువులు ఏటున్నారంకి వస్తున్న బంధువులకి అప్పగించే పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామ్యాన్ రాజుతో నరేంద్ర ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.